भारतीय जनता पार्टी जनसेना बीजेपी बलपरचिन अभ्यर्थी गुड़स पद्मोत्तम गारु तलुपुल मंडल जेडपीटीसी पोटी चेयडं जरिगिंदि वाटिलो भागंगाने ई रोजु कदिर नुंचि मेमु अदे विधंगा तेलंगाण नुंचि एंपीटीसी किरण कुमार गारु कूडा ई रोजु ई ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ఇంటింటి తిరుగుతూ మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క పథకాలు నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి కూడా మన తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీటీసీ ఏ విధంగా తెలంగాణలో మనం అభివృద్ధి చేశామో ఆ విధంగా భారతీయ జనతా పార్టీని పద్మావతమ్మని గెలిపిస్తే అదే విధంగా అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది అని చెప్పడం జరుగుతా ఉంది. కిరణ్ గారు అంటే భారతీయ జనతా పార్టీ ఆ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు లైట్లు పెన్షన్లు అదే విధంగా మహిళా గ్రూపులకు డబ్బులు ఆరోగ్యశ్రీ గాని ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది కాబట్టి అలాంటి మీరు ఉపయోగించుకోండి అని చెప్పేసి తెలంగాణలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా అభివృద్ధి ఇక్కడ జరుగుతుందని మన కిరణ్ గారు ఎంపీటీసీ గారు ఇక్కడ ఓటర్లకు వివరించి చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు నిన్న రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఇక్కడ ప్రచారం చేసుకోవడానికి, అధికార పార్టీ రెండు రోజులు మాత్రమే టైం కేటాయించడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం ఎక్కడ ఓటర్లను అడిగినా కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ భారతీయ జనతా పార్టీ చాలా మంచి పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేస్తూ ఉన్నారు, మేము గుడిస పద్మావతమ్మను కానీ గెలిపించాలని ఉన్నాం కానీ కాకపోతే ఇక్కడ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాలంటీర్లతో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళు మమ్మల్ని భయపడించడం జరుగుతుంది. మీకు కార్డు తీసేస్తాం, పింఛన్ తీసేస్తాం, అదేవిధంగా మీకు వచ్చే అమ్మఒడి తీసేస్తాం, 45 సంవత్సరాలు పింఛన్ తీసేస్తాం, అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మీకు లేకుండా చేస్తామని భయపడిస్తున్నారు కాబట్టి మేము కొంచెం భయపడే పరిస్థితి వస్తూ ఉంది, మేము బయటకు వచ్చి మీకు చెప్పలేము ఓట్లు వేస్తామని చెప్పి అని చాలామంది చెప్పడం జరుగుతుంది. మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైనా కూడా పోటీ చేసుకోవచ్చు ప్రజాస్వామ్యంలో అని సాఫీగా ఎలక్షన్ జరిగేటి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఒకే ఒక పార్టీ ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ ఉండకూడదు, ప్రతిపక్షం ఉండకూడదు అని చెప్పేసి ఆయన తంకణం కట్టుకొని ఈ విధంగా చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా భయపడిపోయే విధంగా చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక కార్యకర్త 100 మందితో సమానం కాబట్టి ఈ ముఖ్యమంత్రి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. మేము ఇక్కడ తలుపుల మండలంలో ఆవుల గుడిస పద్మావతమ్మను గ్యారంటీగా ప్రజలు గెలిపిస్తారు, మా సత్తా ఏమో చూపిస్తారు, ముఖ్యమంత్రికి ఓటే చెప్తా ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ప్రజలు ఎన్నుకుంటారు ఎవరు గెలిచాలని చెప్పేది ఈ ప్రజాప్రతినిధులు చేసే బాధ్యత ప్రజలు కాబట్టి ముఖ్యమంత్రి గారి గుడ్డ బెదిరింపులకు బెదిరిస్తే ప్రజలు